నమస్తే. హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి ప్రజాప్రతినిధులారా, ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, మంత్రులారా, దయచేసి మీకేమైనా సిగ్గు మానం ఉంటే వావిలాల జమ్మికుంట మండలానికి రండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలను తెలుసుకోండి. మీరు పెట్టేటువంటి ధూమ్ధాములు, మీరు పెట్టేటువంటి రకరకాలైనటువంటి ప్రోగ్రాంలతో ప్రజల యొక్క సమస్యలు అయితే మీకు తెలియవు. మనం ఒక వ్యక్తితో ఉన్నాము. నమస్తే అన్న. నమస్కారం. నీ పేరు? నా పేరు దార్సాయి గారు. బాబులాల గ్రామం. నేను ఒక వికలాంగుడి. 90% ఉన్నటువంటి వికలాంగు ఉండండి. నా భార్య కోతలు దాడులు చనిపోయింది. నాకు ఈ జనవరి నుండి మొదలుకొని ఇప్పటి వరకు పెన్షన్ రాలే. వచ్చిన ప్రతి ఒక్క అధికారికి నేను ఏం చేస్తున్నా, నేను ప్రతి ఒక్క వ్యక్తికి అప్లికేషన్ చేస్తున్నా. నా దగ్గర చాలా మంది వచ్చారు, ఏది కార్లు పట్టుకొని, జీబులు పట్టుకొని, కానీ ఎక్కడ వేసిన కూడా అక్కడనే ఉంది. సమస్య ఏంటంటే, ఏంటి సార్ నా సమస్య, వస్తుంది 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 అని నన్ను మభ్య పెట్టడం జరుగుతుంది. నా అటువంటి దళితునికి మీరు సహాయం చేయకుంటే ఒక ప్రజానీకానికి మీరు ఏం చేస్తారండి? నా సమస్యను పట్టించుకున్నటువంటి అధికారులు మీరు ఏం చేస్తారని అనుకుంటున్నారు? మీరేమైనా ప్రజాప్రతినిధులను ఏమైనా కలిసిరా? ఇక్కడ ఎమ్మెల్యేలను, సర్పంచ్ని, వాళ్ళను, చాలా మందిని ప్రజాప్రతినిధులను కలిసిన, ప్రతి ఒక్క వ్యక్తికి వినతి పత్రం ఇచ్చిన, కానీ ఏమి కూడా ఎవ్వరు కూడా నాకు స్పందన లేదు. నాకు ఏం చేస్తున్నట్టు నేను వాట్సాప్లో పెట్టిన, ట్యూబ్లో పెట్టిన, అన్నింటిలో పెట్టిన, తర్వాత ఒక్కటి ఏంటంటే నాకు ఎవరు సహాయం చేయలేదు. అండి, నా సమస్యను పై అధికారులకు తీసుకువెళ్ళి నా సమస్యని పరిష్కరించమన్నా కానీ ఎవరు పరిష్కరించలేదు. నా దగ్గర కొంతమంది పిల్లలు నా సమస్యను తెలుసుకొని పాపం వాళ్ళు ఉడతా భక్తిగా నాకు కొంత సహాయం చేయడం జరిగింది. మరి అటువంటి చిన్న పిల్లలను సహాయం చేసేటప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారండి? మీకు ఇంకా దళిత బంధు అనేది కొత్తగా 10 లక్షల రూపాయల పథకం తెచ్చారు కదా, ఆ దళిత బంధు మొత్తం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 21,000 కుటుంబాలకు ఇస్తామని చెప్తున్నారు. మీకేమన్నా ఆ అవకాశం వచ్చిందా? లేదండి, ఏం చేసినట్టు లిస్టు పట్టుకొని మా వాడికి వచ్చారు. కార్యదర్శి గారిని అడిగినా, వచ్చినటువంటి సంబంధిత అధికారులను అడిగినా, ఏంటి సార్ నా పేరు రాలేదంటే, నువ్వు ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదు, ఎందుకంటే నీ భార్య చనిపోయింది, నీ పిల్లలు పెళ్లి చేసిండ్రు, అంటే మరి నాకు ఈరోజు ఎవరు పోషించాలి నన్ను? నా సమస్య ఏంటిది? మరి నా అటువంటి వాళ్ళకి దెబ్బంది ఇవ్వకుంటే 20,000 ఇస్తారని గ్యారంటీ ఏముందండి? అవును. మీకు వికలాంగుల పింఛన్కు సంబంధించినటువంటి విషయంలో అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి సమాధానం ఏంది? మీకు పింఛన్ రావట్లేదు, దాదాపు 9-8 నెలలుగా పింఛన్ ఆగిపోయి ఉందని చెప్తున్నారు. ఎందుకు ఆగిపోయింది అని వాళ్ళ సమాధానం ఏమైనా చెప్పారా? ఇంకెప్పుడు వస్తుందా అనే దానికి ఏమైనా సమాధానం చెప్పారా? మండలం వెళ్ళిందండి. మండలం వెళ్ళిన తర్వాత ఎండి గారు మారేండ్రు. ఏంటి మేడం నా సమస్య ఏంటిదంటే, మీకు వస్తుందండి, మీరు ఏం బాధపడకండి అని ప్రతి ఒక్క మారినటువంటి ఎండిఓ గారు ఏం చేసిండ్రు, అప్లికేషన్ తీసుకోవడం తర్వాత నాది వికలాంగుల సర్టిఫికెట్, ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ అకౌంట్. వికలాంగుల సర్టిఫికెట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మీరు నడిచేదే 3 చక్రాల బండి మీద నడుస్తున్నారు. మీ కాలు క్లియర్గా నాకు కనబడుతుంది. మీ యొక్క వైకల్యం, అంగవైకల్యం ఏందనేది 90% మీరు అంగవైకల్యంతో ఉన్నారు అనే విషయం క్లియర్గా తెలుస్తుంది. మీ యొక్క పనులను మీరు చేసుకోలేని పరిస్థితి కూడా కనబడుతుంది. కానీ మిమ్మల్ని చూసిన వెంటనే స్పందించి మీ అకౌంట్లో డబ్బులు నెల నెల వేయాల్సినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు మీ పైన స్పందన లేకుండా పోయింది? ఏం చేసిందంటే, నేను ఏ పాపం చేసి నాకు అర్థం కావడం లేదు. నేను చేసిన నేరం ఏంటో తెలుస్తుంది, ఎందుకంటే నన్ను చూడగానే వాళ్ళు పాపం అని 10-15 అధికారులు పట్టించుకొని నాకు పింఛన్ ఇప్పించాలి కానీ నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కర్మరు అమ్మన్నారు, కర్మరు వెళ్ళిన అక్కడ ఏం చేసిన సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇచ్చిన, సర్టిఫికెట్లు ఇచ్చిన, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. నేను ఏం చేయమంటారు? నేను ఎట్లా బ్రతకాలి? ఒకటండి, ఈ నెల కనుక పెన్షన్ రాకుంటే ప్రభుత్వం మీద ఒకటి అప్లికేషన్ రాసి సూసైడ్ చేసుకుంటా. ఓకే, మీరు అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తొలి వెలుగు ముఖంగా మేము ఇక్కడ తిరుగుతున్నటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఖచ్చితంగా ఇక్కడ వావిలాల గ్రామంలో ఉన్నటువంటి వావిలాల గ్రామానికి మీరు రండి. ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులందరిపైన మీరు ఖచ్చితంగా కన్సర్న్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఇట్లా 90% దళితునిగా ఉన్నటువంటి, అలాగే 90% అంగవికలంగా ఉన్నటువంటి ఇట్లాంటి వ్యక్తులపైన మీ యొక్క కన్సర్న్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంది. ఇతను చెప్తున్నటువంటి మాట ప్రకారం అయితే, ఒకవేళ వచ్చే నెల నాకు డబ్బులు రాకపోతే ప్రభుత్వం పైనే ఖచ్చితంగా నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అని చెప్పేసి నేను చనిపోతానని ఇతను మాత్రం హెచ్చరిస్తున్నారు. అంత దూరం తీసుకోకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని, అధికారులు అయితే చర్యలు తీసుకోవాలని మేమైతే కోరుకుంటున్నాం. కెమెరామెన్ రాజేందర్తో కలిసి శ్రీనివాస్, తొలివెలుగు, హుజూరాబాద్.